రోజు నరసింహాచారి ఒకటి అన్న ప్రభాకరాచారి ఇంకో మన ముగ్గురు నలుగురు తర్వాత పరిపూర్ణాచారి గురు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాం అంటే మేనేజ్మెంట్ థియరీలో ఒక కాన్సెప్ట్ ఉన్నది మైనర్ డిస్ప్యూట్స్ ఆర్ హెల్తీ ఫర్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే డిస్ప్యూట్ మైనర్ డిస్కషన్ రాలే ఆర్గనైజేషన్ గ్రో కావు ప్రశ్నించే వాళ్ళు లేకుంటే ఎవరు నాకు ఎదురు లేదని చేసుకుంటూనే పోతారు కాబట్టి ఇది వచ్చింది కానీ ఇది మంచికి వచ్చింది ఇవాళ ఊరు ఊరు వాడ వాడ పల్లె పల్లెకు విశ్వకర్మ హాస్టల్ ఉందనేది అందరికి తెలిసి కొండోజు ప్రభాకర్ చారు చెప్పిన దాంట్లో నిజ నిజాలు ఉన్నాయి లేకున్నా వేరే విషయం కానీ ఊరూరు వాడవాడకు చెందింది కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు హాస్టల్ తరఫున రైట్. ఇంకోటి మన అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే భావగీతాలకు లోన్ కాకుండా మనం ఐదు దాయిలు అన్నదమ్ములము మనది ఒకటే కుటుంబం ఒకటే వ్యవస్థ ఆంధ్ర తెలంగాణ విశ్వకర్మడు పాకిస్తాన్ ఉంటే కూడా మనుడే అవునా కదా. ఎందుకంటే ఒక పదేళ్ల కింద ఆల్ ఇండియా విశ్వకర్మ టాప్ ఉన్న వాళ్ళందరినీ మా కాలేజీకి పిలవడం జరిగింది. సోనియా గాంధీ సెక్రటరీ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ జడ్జులు వాళ్ళందరూ వచ్చినాక వీళ్ళు మనకు కాదా. అప్పుడు కాన్సెప్ట్ ఏమనుకున్నామంటే మనం ఓన్లీ తెలంగాణ తెలంగాణ పెళ్లిలు అవుతున్నాయి, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎందుకు కాదు, వాళ్ళు కూడా విశ్వకర్మలే కదా. కాబట్టి మీరు అందరూ భావితాలకు లోన్ కాకుండా ఒకరి మీద ఒకరు అభియోగం పెట్టకండి. ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీకి వచ్చినాం, ఒక సమిష్టిగా ఉండి ఈ హాస్టల్ నిలబెడదాం ప్లీజ్. కాంట్రవర్సీ వద్దు, పురపరణాచారి తప్పేమైనా జరుగుతాయి నేను క్షమించు. ఇప్పుడు నెక్స్ట్ అన్న మాట్లాడుతున్నాకి నా అందరికి నమస్కారం, పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం. అందరి పేర్లు చెప్పలేను, దయచేసి అందరు క్షమించాలి. ఇక్కడ విషయము ఈరోజు ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే ఎస్ పరిపూర్ణాచారి, ఒక మహేష్, ఒక చెన్నయ్య, ఒక నరేష్ వీళ్ళందరూ వచ్చినందుకు ఈరోజు ఈ చలనం వచ్చింది. ఈ చలనం రావడానికి కారణం ఏంటంటే ఒక మిత్రుడు నాకు రామబ్రహ్మం అనే మిత్రుడు ఫుల్ వర్షం పడుతుంది, ఆయనకు వేరే వాళ్ళు ఎవరో చెప్పారు అన్న హాస్టల్లో ఇట్లా ఇట్లా జరుగుతుంది, ఆల్రెడీ సిల్వలు పెట్టిరంట, ఇది మెథడిస్ట్ కాలేజీకి లీజుకి ఇచ్చిర్రు, మరి దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు అని అన్నారు. అంటే సిల్వలు పెట్టిరు అన్నప్పుడు అతనికి చెప్పిన అతను అట్లానే చెప్పిండు, ఆయన నాకు చెప్పిండు చిల్ల రైట్ పోదాం పని. వర్షంలో మేము అప్పటికప్పుడు ఒక 10 మంది వచ్చినాం, మేము చూస్తుంటే వాళ్ళని అడిగినాం ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ని అడిగితే అవునన్నా ల్యాండింగ్ మెథడిస్ట్దే కానీ హిందూ లీజ్ తీసుకున్నా అంటే అట్లెట్లు ఇస్తారు, ఇది ఒక ట్రస్ట్ ట్రస్ట్ నాకున్న అవగాహన ప్రకారం నేను అతన్ని క్వశ్చన్ చేసిన, ఇది ట్రస్ట్ ట్రస్ట్ని ఎట్లా లీజ్కి ఇస్తారని అడిగినాం. అడిగినాక మేము ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేస్తే అన్నకి ఎవరో ఫోన్ చేసిండు, వేణుగోపాల్ అన్న ఫోన్ చేసిండు అన్న నేను పరిపూర్ణాచారంటే పూర్ణ ఉండు వస్తున్న 10 నిమిషాలు అన్నాడు. ఎస్ వచ్చేసిండు, వచ్చేసినాక అన్న ఏందన్నా ఇప్పుడు సంగతి ఫస్ట్ అంటే ఎవరన్నారు ఏమి ఇవ్వట్లేదు మేము అని అన్నాడు ఫస్ట్. అరే ఇవ్వట్లేదు అంటే వీళ్ళే వీళ్ళే చెప్తారు కదా అని అన్నాడు. 50-50 ఇస్తారు అని అన్నాడు ఫస్ట్, ఇవ్వట్లేదు అన్నాడు, తర్వాత 50-50 ఇస్తున్నా అన్నాడు. 50-50 పోయినాక ఆఫీస్లో కూర్చున్నాం అన్నా అట్లా కాదన్న ఇది ట్రస్ట్ కదా, ఇంట్లో గత కొన్నేళ్ళకి వెళ్ళి దీని మీద అభియోగాలు ఉన్నాయి, అంటే ఎవడాడు ఎవరినో వాడితే చిల్లరగాళ్ళని తీసుకొని వచ్చినావు నువ్వు, నువ్వెవరిని అడగనే కాదు అన్నాడు. అంటే దీనికి అసలు వాస్తవాన్ని చెప్పాలంటే పెద్దలు ఇంకొకటి మమ్మల్ని అడగాలి మాకు ఫోన్ చేసి కనుక్కోవాలన్నారు, చాలా మంచి విషయం సార్ అది. కానీ ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరో మాకు తెలియదు, ట్రెజరర్ ఎవరో తెలియదు, జనరల్ సెక్రటరీ ఎవరో తెలియదు. నేను వేణుగోపాల్ అన్నని అడిగిన, అన్న నీ ఇంట్లో ఏందంటే ఫస్ట్ ఇన్ఛార్జ్ అన్నారు. దీని చైర్మన్ ఎవరు అంటే నేనే చైర్మన్ అన్నాడు. నేనే చైర్మన్ అన్నందుకే వాట్సాప్ లా చైర్మన్ వచ్చింది, మేము పరిపాట లెక్క పెట్టలేదు చైర్మన్ అని. ఈ రకంగా వచ్చినాక అది వాట్సాప్ వల్ల వైరల్ అయింది, అందులో ఎవరిది తప్పలేదు. ఇకపోతే అన్న శ్రీనివాస్ సార్ అన్న మీరు ఇందాక మాట్లాడుతూ నేను వచ్చిందాక నాకు హాస్టల్ ఏడు ఉంది తెలియలేదు అన్న, ఎవరికి తెలియదు హైదరాబాద్ లో సగం కూడా తెలియదు విశ్వకర్మ హాస్టల్ ఉంది అని చెప్పలేదు. వచ్చిన తర్వాత మేము వచ్చినాం, ఆ రోజు వీడియోలన్నీ వైరల్ అయినాయి. ఒక్క నిమిషం అన్న దయచేసి వినాలి, ఎందుకంటే నేనే బాధ్యుని, మీ అందరిని సముద్రాన్ని కలిపింది నేనే. ఒక్క నిమిషం ఆగండి, ఎందుకు అంటున్నంటే మీకు ఏంది అన్నట్టు విషయం తెలిసింది, తెలియజెప్పినాం వాట్సాప్లో వైరల్ అయింది. తర్వాత మన పెద్దలందరూ కూర్చున్నారు, వాళ్ళు మాకు పోటీ ఒక వీడియోలు రిలీజ్ చేసేసారు, ఏమని
ఖాళీ రగొడతాం చేతులు రగొడతాం ఇంటికి వస్తాం గేట్లు రగొడతాం ఓకే అయినా మేము ఎక్కడ 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 లేలే ఎక్కడ ఆవేశపడలేదు నేను నేను కూడా కౌంటర్ వీడియో ఇచ్చిన తర్వాత కుల సంఘాలతో వెంగోపాల్ అన్న కొంతమంది తోటి వీడియోలు పెట్టాను ఒక మన్మయ సంఘం ప్రధాన కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పుల్లోజు అశోక్ సార్ వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఒకటి అడిగిరు బాగా అండర్లైన్ చేసుకోండి అన్న ఇది జాతిదా ట్రస్ట్దా అని అంటే ఆ వీడియో ఉంది ఇది జాతికి సంబంధం లేదు ఇది మా ట్రస్ట్ది ఎవడు అడగొద్దు అని అన్నారు ఎస్ ఇది దీనికి ఒకటి ఫస్ట్ అన్నారు దీని ఇది ఒక క్వశ్చన్ ఇది జాతికి సంబంధం లేనప్పుడు ఇది జాతీయులే ఒక్కొక్క రూమ్ ఇచ్చిర్రు జాతీయుడే ల్యాండ్ ఇచ్చిండు ఒక్కొక్క రూమ్ దాతలు మన విశ్వకర్మలే మరి జాతికి ఎట్లా సంబంధం లేదు ఇది మొత్తం జాతి అదే జరగబోయేది కూడా చెప్తానే ఇప్పుడు మీరు గతం చెప్పారు గతం ఫుటింగ్ స్టేజ్ రావాలి కదా బిల్డింగ్ ఎట్లా వేసింది ఇప్పుడు బిల్డింగ్ మీరందరూ మాట్లాడినంత వరకు మేము సైలెంట్ కూర్చున్నాం కదా సార్ చాలా నన్ను డైవర్ట్ చేసుకోకపోతే విషయం వస్తే అన్న అన్నా అన్నా దయచేసి ఇది ఇక్కడ ఇక్కడ నుంచి స్టాప్ కావాలి మనం వల్గారిటీ మాట్లాడొద్దు సరే జరిగింది ఈ విషయం రావడానికి కూడా కారణం ఆ విశ్వకర్మ భగవానుడే మన లోపల ఆదేశాలు రెచ్చగొట్టిండు ఈ విషయం మొత్తం రెండు రాష్ట్రాలకు తెలియజెప్పిండు అట్లానే మేము ఇక్కడ మీరు కౌంటర్ ఇచ్చినాక మేము కౌంటర్ ఇచ్చినాం వదిలేసినాం ఎక్కడ కూడా వల్గారిటీ లేదు ఎక్కడ కూడా ఏ మెసేజ్లు పెట్టలేదు దానికి కూడా కారణం చెప్తా శ్రీనివాస్ చారన్న నాకు ఫోన్ చేసిండు బ్రదర్ నేనున్నా అంటే ఆయన కాలేజీలు తెలుసు నాకు ఆయన విద్యా వ్యవస్థ నాకు తెలుసు బ్రదర్ నేనున్నా నాకు కూడా నేను కూడా కొత్త ఉన్నే మీలాగనే నాకు కూడా తెలియదు మీకు వివరంగా చెప్తాం మీరు కొండ్రు జస్ట్ వెయిట్ మీరు ఖచ్చితంగా హాస్టల్ పిలిపించి మీటింగ్ పెడతాం అన్నాడు మేము కూడా ఎవరిని కూడా దూషించలేదు ఒకవేళ దూషించినట్టు మీకు అనిపిస్తే ఆవేశంగా మాట్లాడినాం కానీ అందరిలాగా మేము అహంకారంతో మాత్రం మాట్లాడలేదు ఫస్ట్ తర్వాత ఎస్ మేము పేదవాళ్ళమే కానీ కులానికి కాదు డబ్బులో పేదవాళ్ళం పెద్దలు సార్ మీరు మీరు పెద్దలు చాలా పెద్ద మాట మాట్లాడారు సార్ జిఆర్ వేణుగోపాల్ సార్ మీరు చాలా బాధ అనిపించింది ఆ రోజు నాకు నిద్ర కూడా పట్టలేదు మూర్ఖులు అని 100 సార్లు అన్నారు సార్ ఏం విషయంలో మీకు మేము మూర్ఖులమైనాం అదొకటి మీరు వివరించాలి మీ గేట్లు తుడవడానికి కూడా పనికిరామన్నారు అవును సార్ ఎవరి గేటు వాడే తుడుచుకోవట్లేదు మీ గేటు తుడుచుకోవడానికి మాకు అవసరం ఏముంది మీరు 1000 కోట్లు ఉండొచ్చు మా దగ్గర 1000 రూపాయలు ఉండొచ్చు కానీ మీరు విశ్వకర్మే మేము విశ్వకర్మే మాది వేద వాళ్ళ మా వేద వాళ్ళ గోత్రం మీ గోత్రం అందరికీ కుల గోత్రాలు ఉన్నాయి అంతేగాని కులానికి గొప్ప కాదు ప్లస్ ఇంకొకటి అందరితోటి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారన్న రూమ్ దాతలతోటి అమెరికాలో ఉన్న వాళ్ళందరితోటి కూడా మరి హకీం రామకృష్ణయ్య గారి వారసులు మీకు దొరకలేదా వాళ్ళతోటి ఎందుకు మీరు ఎందుకు తీసుకోలేదు వాళ్ళ అభిప్రాయం మీరు ఎందుకు తీసుకోలేదు ప్లస్ ఇంకొకటి మా యువత మేము డిమాండ్ చేసేదంటే ఇంకొక 6 నెలల లోపల మీరు మాకు అనుమతి ఇవ్వాలి మా డబ్బులతోటే మేము హకీం రామకృష్ణయ్య గారి కాంస్య విగ్రహం ఇదే హాస్టల్లో మేము పెడతాం ఇది మా ప్లాన్ లో ఉంది ఇకపోతే సార్ ఎవరు ఏదైనా కానీ ఇప్పుడు డబ్బులు ఎవరు తినలేదు కరెక్టే సార్ ఏమన్నాడు ఇప్పటికో 50 లక్షల రూపాయలు వేణుగోపాల్ సార్ కానీ సూర్యరాజ్ సార్ గారు తర్వాత ఈసారి ఏమన్నాడు ఎవరు రూపాయి తినలేదు వేసిన అరే చుట్టూ సహకారంలే మరి రొయ్యల కంప ఎక్కడి నుంచి వస్తుంది ఇది నేను చిన్నప్పటి నుంచి వింటున్నా సార్ 2011 నుంచి వింటున్నా హాస్టల్లో అవినీతి జరుగుతుంది ఇక్కడ మీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా మాతో అన్నారు హాస్టల్లో అవినీతి జరుగుతుంది అని మీ ట్రస్ట్ బోర్డు మెంబర్లే అన్నారు మాకు లెక్కలు చూపించట్లేదు ఎవడు అడిగేవాడు లేడు ఏమంటే 1000 కోట్ల ఆస్తి పరులు 1000 కోట్ల ఆస్తి పరులు వాళ్ళని క్వశ్చన్ చేస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళని అడిగేది లేదు అంటే ఎవరు చేస్తున్నారు ఇక్కడ మీ ట్రస్ట్ బోర్డు మెంబర్లే గత 5-6 సంవత్సరాల నుంచి నన్ను బాగా నాకు చాలా బాగా టచ్లో వచ్చి అన్నారు అయినా కానీ మేము ఈ అవకతవకలేదో ట్రస్ట్ చూసుకుంటుంది మాకు వద్దులే అని మేము ఎప్పుడు కూడా స్పందించలేదు సార్ కానీ మెథడిస్ట్ అనే ఒక ల్యాండింగ్ అనే పేరుంది కాబట్టి మేము వచ్చి స్పందించడం మనం విశ్వకర్మలం ఖచ్చితంగా ఇది లీజు ఇయ్యలేదు ఎంపో ఇయ్యలేదు ఇంకా ఫర్దర్ ప్లాన్ తీసుకోండి ఇంకా దీన్ని లీజుకి ఇచ్చే ప్రయత్నాన్ని మానుకుంటారా లేదంటే ఎంపీఓ తోటి అవుతారా
లేదంటే మన పిల్లలకు ఎందుకు నడవ సార్? ఒక మాట అంటే విశ్వబ్రాహ్మణులు అంటున్నారు 22-30% రూమ్ దాతలు లేరు కదా మన దాంట్లో. ఓ 50-50 చేయండి, మనకు హాస్టల్ నడవాలంటే ఒక 50-50 చేయండి. మనం మన విశ్వకర్మలకు 50-50 చేసి ఓన్లీ మెస్ ఛార్జ్ తీసుకొని అకామిడేషన్ ఫ్రీగా ఇస్తే బ్రహ్మాండంగా వస్తారు ఇక్కడ. ఎస్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇస్తానికి ఇంకా చాలా మాట్లాడింది కానీ నన్ను ఫ్లో మొత్తం మిస్ చేసిర్రు. నేను ఏం చేయాలి? ఇక్కడ ఉన్నోళ్ళే ఉన్నారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ ఇక్కడనే ఉన్నారు. చెప్పేందుకు నిర్వహిస్తున్నప్పుడు ఇంత మంది అల్లం దోషం. నానా వినపడుతుందా? ఈ హాస్టల్ ఇంత పెద్ద కావడానికి కారణం మన పూర్వీకులే. వాళ్ళందరూ కూడా పాదాభివందనం నిలబెట్టినది. ఓకే, ఎందుకంటే వాళ్ళు నిలబెట్టారు కాబట్టి మనం వచ్చేలా మాట్లాడుతుంది. ఇక్కడ ఈ మీటింగ్ కు కారణం ఏమైందంటే, ఇక్కడ సమస్య ఏడొచ్చిందంటే మెథడిస్ట్ కాలేజ్ ఇస్తూరు అనే కాంచే సమస్య వచ్చింది. అంతేగా సార్, అక్కడ దాకా ఏ సమస్య లేదు. మేము కూడా ఇక్కడ చూసాం, మంచిగా అనిపించింది. ఇక్కడ భోజనం కూడా చేసాను నేను 2-3 సార్లు 2011లో తెలంగాణ ఉదయం టైంలో. ఓకే, అప్పుడు బానే ఉంది. ఇప్పుడు కాలేజ్ మన హాస్టల్ ని వేరే వాళ్ళకు లీజుకి వచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చింది అనే దాని మీద చర్చ. దానికి పరిష్కారం కోసం మన అందరం వచ్చాం, అంతేనా? అదో వదిలేసి గతాలు దోకుంటూ ఉంటే ఏముంటది? ఈ కాలేజీకి క్రిస్టియన్ కాలేజా హిందూ కాలేజా అనేది కూడా చర్చ కాదు. అసలు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేది మీరు చెప్పారు. ఈ సమస్యని సార్, మీరు ఒక బిజినెస్ మ్యాన్ సార్, బిజినెస్ మ్యాన్ కాదు. ఓకే, అంటే సరే, ఏది మీద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మీరు మీ బిజినెస్ లో లాస్ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి కోటీశ్వర్లో బిజినెస్ మ్యాన్స్, నేను కూడా బిజినెస్ మ్యాన్. మనకు నష్టం వచ్చినా లాభం వచ్చినా మనం బిజినెస్ ఆలోచిస్తే దాన్ని ఎట్లా చేస్తాం? అట్లా చేస్తాం. దీన్ని అట్లా మీ సొంత కంపెనీ లెక్కనో లేకుంటే మీ సొంత ప్రాపర్టీ లెక్కనో మీరు ఎందుకు ఆలోచించాలి? మీ ప్రాపర్టీలు మీ కాలేజీలో అట్నే విలీనం చేస్తారా? అట్నే లీజ్కి ఇచ్చేస్తారా? మీరు కొత్త కొత్త ఐడియా తెస్తారు కదా, కొత్త కొత్త ఐడియా తెచ్చి దీన్ని డెవలప్ చేసుకుంటారు మీ బిజినెస్. ఓకే, ఇంకొకటి అదొకటే కాదు, ఇంకా 2-3. ఓకే, నేను 2011 or 2012 వచ్చిన తెలంగాణ ఉదయం టైంలో ఇదే హాస్టల్లో ఉందామని వచ్చాను. మాది నల్గొండ సూర్యపేట దగ్గర. అక్కడి నుంచి వచ్చినప్పుడు వాస్తవం చెప్పినట్టు ఏసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గ్రేట్ కోచింగ్ అయ్యేవాళ్ళు, విదేశాల అయ్యేవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు. మంచి మంచి డబ్బున్నవాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్ సెట్ కాలేదు. ఎందుకు సెట్ కాలేదంటే, మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం, పేదోళ్ళం. ఇక్కడ ఉండే వాళ్ళంతా రిచ్ కిడ్స్. రేపు మీరు కాలేజ్ 50-50 ఇస్తా అంటారు మెథడిస్ట్ కాలేజీకి, అలా ఉండేటోళ్ళందరూ కూడా మంచి మంచి లైఫ్ స్టైల్ ఉన్నోళ్ళు ఉంటారు. మన విశ్వకర్మలకు లైఫ్ స్టైల్ బాగుండదు, వాడు వేసుకునే బట్టలు బాగుండకపోవచ్చు, వాడి అవతారం ఏదో ఒకటి పేదరికంలో ఉండవచ్చు. మరి వాళ్ళు ఎంతో మెల్ట్ అవుతారా? ఇక మన విశ్వకర్మలు చదువుకోకపోవడం కారణం ఏంటంటే, పేదలకు ఇది ఉపయోగపడలేదు. ఇప్పటికి కూడా ఉపయోగపడలేనని నేను చెప్తున్నా. స్వయంగా ఉదాహరణ నేనే. నేను ఒక రోజు వచ్చి చూసి నేను తట్టుకోలేకెళ్ళిపోయాను. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ సెట్ కాదు. మనం ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడంతా ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, మనం ఉండలేమని చెప్పేసి వీళ్ళతో మెల్ట్ కాలేక ఒక స్టూడెంట్ గా నేను నా బాధ చెప్తున్నా. అంటే ఇప్పటికే నేను పరిష్కారం ఆలోచించాను. ఫస్ట్ ప్రశ్న నా ప్రశ్నలు అడిగినా కాబట్టి చెప్తా. మహబూబ్ నగర్ కాలేజ్ ఉంది అన్న, ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్ లో ఒక 10 మంది పార్ట్నర్స్ తో ఉంది. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ అయినాయి. బంద్ అయినప్పుడు ఏం చేసినాం? ఈ ఇంజనీరింగ్ కాలేజీ సోషల్ వెల్ఫేర్ కి ప్రయత్నించాం. కారణం ఏంటి? దాని మీద విపరీతమైన బ్యాంకులు ఉంది, అది ఆక్షన్ చేస్తే పరువు అవుతుంది, రైట్? ఇంకోటి మన దగ్గర ఏమైతుంది కూడా కింద పడేటానికి చాలా మంది సంతోషపడేటోళ్ళు. ఈయన ఎట్లా కింద పడగొట్టాలి, ఈయన ఎట్లా ఆగం చేయాలి? ఎవరున్నాడు మన ఇంటి పక్కకే, మన ఇంట్లోనే మన అన్నదమ్ములే ఉంటారు. మీరు చెడిపోతే చూడాలని ఆలోచన చాలా మంది కాబట్టి ఆ హాస్టల్ విషయం ఇప్పుడు కూడా నేను కాలేజ్ ఉన్నది జయప్రకాష్ నారాయణ కాలేజ్ మహబూబ్ నగర్లో, దానికి రెంట్కి ఇచ్చినాం 17 లక్షలు. దాని ఈఎంఐ ఎంత కడుతున్నామంటే 27 లక్షలు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, బిజినెస్ అంటే ప్రాఫిట్ లాస్ సమానమే. నిలబెట్టాలనే పూర్తి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వైసీ హాస్టల్ రెడ్డి హాస్టల్ అన్ని తీసుకొచ్చిన తర్వాత నా అదృష్టానికి ఏమైందంటే,
కొండే మల్లికార్జున అని పైష హాస్టల్లో 22 ఏళ్ళు సెక్రటరీ ఉండే అన్న ఈ హాస్టల్ ఎట్లా నడిపించాలంటే ఆయన కొన్ని పాయింట్స్ ఇచ్చారు హాస్టల్ నడిపించాలంటే ఆపరేటింగ్ కాస్ట్ వెళ్ళాలి ఆపరేటింగ్ కాస్ట్ అంటే లైట్ లల్ల ఇవన్నీ మినిమం నడిచినా కూడా ఖర్చులు అయితేనే ఉంటాయి ఆ ఆపరేటింగ్ కాస్ట్ మీరు నిలబెట్టుకోగలిగితే మినిమం ఎంప్లాయీస్ నిలబెట్టి పెట్టుకోగలిగితే అది హాస్టల్ నడుస్తుంది మీ హాస్టల్ కి ఏమన్నా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా అని అడిగింది మడిగిలో స్టేటర్సో లేకుంటే కంటిన్యూస్ రికరింగ్ దాతలు ఉన్నారా అంట ఫర్ ఎగ్జాంపుల్ వైశ్య హాస్టల్ ఏముండదు అంటే కొందరు ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఆయన అడిగిన ఉద్దేశంతో మనం ఏమనుకున్నాము ఒక 200 మందికి వాళ్ళకిచ్చి 100 మంది మనకిస్తే క్రాస్ సబ్సిడైజ్ అవుతుంది మన వాళ్ళకిస్తే రెంట్ తీసుకోవద్దు అనే ఆలోచన ఉంది మన వాళ్ళకిస్తే ఫుడ్ ఇవ్వాలి ఇక్కడ ఒక చిన్న సమస్య ఉన్నది ఏంటంటే ఇంత పెద్ద బిల్డింగ్ 1 మీటర్ ఉంది ఎందుకు తీసుకున్నారు ఏం తీసుకున్నారు ఆలోచన వేరే ఏమవుతుందంటే టారిఫ్ ఎట్లా పెరుగుతుంది అంటే యూనిట్స్ పెరిగినాకపోతే టారిఫ్ పెరుగుతుంది ఈ సందర్భంలో కూడా ఎలక్ట్రికల్ డి గారిని కలవడం జరిగింది సరిగ్గా ఏమన్నమాట 5 మీటర్లు ఇవ్వమన్నాడు సరే దానికి ఏమన్నా డాక్యుమెంట్స్ ఇచ్చేమన్నా పైసలు కూడా ఖర్చు అవుతాయి అంటే హాస్టల్ నుంచి ఇవ్వలేమయ్యా నా జోన్ నుంచి పెట్టి హాస్టల్ 5 మీటర్లు పెట్టిద్దామని ఆలోచన 5 మీటర్లు పెడితే ఏమవుతుంది యూనిట్లు తగ్గుతాయి ఇప్పుడు హాస్టల్ కోవిడే సార్ కోవిడ్ తర్వాత ఇప్పుడు బిజినెస్ అన్ని వంచుకున్నాయి పిల్లలు వస్తారు చదువుకుంటారు గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి నోటిఫికేషన్ వస్తున్నాయి అన్ని ఉంటాయి నా పేరు రామబ్రహ్మ మేడు రాష్ట్ర నాయకులు మా కుల బంధువులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గతంలో పెద్దలు చేసినారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మనకు ఆల్రెడీ చెప్పినారు కష్టపడింది ఇంత పెద్ద హాస్టల్ కాదు వాళ్ళకందరికీ ఇంతకుముందు మన పెద్దలందరూ చెప్పినట్టు వాళ్ళ పాదాలు ముక్కుదాం వాళ్ళు నిలబెట్టిన నా నీడని మళ్ళీ మనం అదే కొనసాగితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇక్కడ అంశం ఏం చెప్తున్నారంటే ట్రస్ట్ నెంబర్లో చెప్పిన వాళ్ళు ఒకరేమో 30 లక్షలు అంటున్నారు ఒకరు 50 లక్షలు అంటున్నారు ఒకరేమో 90 లక్షలు అంటున్నారు అంటే వాళ్ళు ఏ చెప్పినా 3 అంశాలలో కరెక్ట్ చెప్పారు ఒకటి నెంబర్ 1 అంటే వాళ్ళని ఇప్పటివరకు ఏమంటలేము వాళ్ళు వివరణ ఇస్తా అంటున్నారు ఆ ఒకవేళ ఆ ఉన్న డబ్బుని మనం ఏ విధంగా కలెక్షన్ చేసి డొనేట్గా చేసి ఇంతకుముందుకు ఎట్లయితే డొనేట్ చేసినారో మనం కూడా మనిషికి 1 లక్ష 2 లక్షలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా చెంద రాసినందుకు దాదాపు 30-40 లక్షలు రాగలుగుతాయి మనం 5-10 లక్షలు ఇవ్వగలుగుతాం అంటే ఆ సమస్య ఒకటి మనం సాల్వ్ చేసుకోవచ్చు నెంబర్ 1 నాకు తెలిసిన మట్టుకు చెప్తున్నాం అయితే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ట్రస్ట్ నెంబర్ వాళ్ళు 1 నిమిషం ట్రస్ట్లో చెప్పిన వాళ్ళే అని 1 నిమిషం మాట్లాడండి ట్రస్ట్లో చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు 1 నెలకు ఆదాయం 1.5 లక్షలు వస్తుందని వాళ్ళే చెప్పినారు 5 లక్షలు ఇచ్చి వేరే వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళు లాస్ని ఏ విధంగా చేసుకోవాలి ఆ లాభాన్ని మనం పొందలేమా ఇప్పుడు మనము 5 లక్షలు అంటే 1 సంవత్సరమో 2 నెలలో కష్టపడితే అప్పైతే పోతుందిగా 5 లక్షలు ఇచ్చేమో రెంట్కి వస్తున్నారు వాళ్ళు మనం ఇక్కడ రన్ చేస్తే 1.5 లక్షలు వస్తుంది లాభం అన్నారు దయచేసి వాళ్ళకి పెద్దలకే వాళ్ళకి ఆలోచన చేసి చెప్పాలని దయచేసి మీరు కష్టపడ్డందుకు మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నామని కాదు ఇది వేరే సంస్థకి ఇవ్వకుండా మనమే రన్ చేసుకుంటూ మనమే విశ్వకర్మ హాస్టల్లే ఉండాలి ఇంకో వేరే మనిషి రావడం వల్ల మనం రోజుకింత కోల్పోతామని మనకి లేకలేక ఇది ఒకటి ఉంది అసలుకి నేను కూడా గత 10 సంవత్సరాల నుండి గణేష్ మమ్మల్ని కూడా వచ్చేది నేను ఇక్కడ యజ్ఞ కమిటీ అప్పుడు వచ్చి ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళ తరఫున వచ్చినప్పుడు ఆహా ఈడు ఉన్నది మనకు ఆస్థానం ఉన్నది మనకు ఒక ఆదాయం ఉన్నది మనకు గరిబ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి అవకాశం హాస్టల్ ఉన్నది అని ఎంతో అనుకున్నాము అది కూడా కొద్దిగా క్రమక్రమంగా బయట వాళ్ళకు సంస్థకి ఇవ్వడం మనం 30% అంటున్నాం 50% సంస్థ వాళ్ళు పెద్దవాళ్ళు ఆ రోజులలో 1000 గజాలు ఇచ్చింది మనం కులం కోసం ఇచ్చినారు కానీ వేరే వాళ్ళు వచ్చి ఇల్లు ఉండాలని కాదు మన వాళ్ళకు రాను ఇవ్వాలి ఏమంటున్నారు వేరే వాళ్ళు 70% మనం 30% ఉన్నారు నెక్స్ట్ ఏమో వాళ్ళదే 80% మేముంటాం 20% మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మీరు 10% మేము 90% బై లాస్ట్కి వచ్చే వరకు మాకు వర్కౌట్ అయితే లేదు మీకు రెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మీకు పర్సంటేజ్ తక్కువ ఇస్తుంటే మన విద్యార్థులు ఎక్కడ పోతారని ఒక మీ పెద్దలకు చెప్తున్నా దయచేసి దీన్ని నోట్ చేసుకొని ఈ సమస్యలో 3 ప్రాబ్లాలు మాకు తెలిసిన మటుకు మీ అనుభవంలో మేము ఒక చిన్న అనుభవం మీ దాంట్లో సగం వయసు లేదు మాది అప్పు ఒక అంశం ఎక్కడ మనం లోన్ లేదు ఇప్పటిదాకా శ్రీనివాస్ గారు అన్నారు మేము ఇక్కడ హాస్టల్ ఉంటే మేము లోన్ కడుతున్నాం 20 లక్షలు కడుతున్నాం 10 లక్షలు 15 లక్షలు మాకు వస్తున్నాం ఇక్కడ ఎక్కడ లోన్ లేదు ఏ సంస్థకు మనం బాకీ లేము కాకపోతే మీరే అప్పు చేసినారు ఆ అప్పుని ఏ విధంగా సాల్వ్ చేద్దాం అనేది ఒకటి
ఇక్కడ డొనేట్ చేద్దాం. ఇంతకుముందు గతంలో అందరూ డొనేట్ చేశారు కానీ ఇక్కడ లోన్ తెచ్చుకోరు. ఈ విధంగా 33 జిల్లాలు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు అందరు ఉన్నారు దాదాపు. వాళ్ళు కూడా మనిషికి 5 లక్షలు 2 లక్షలు ఇచ్చిన అప్పు పోతుంది. అప్పు గురించి ఒక అంశం చూడకండి. సంస్థ వేరే వాళ్ళకి ఇవ్వకుండా చెయ్యాలనేది ఒక ఆలోచన. దయచేసి పేరు పేరున అందరికీ మన వాళ్ళు మాత్రం ఉన్నారు. 30-40 లక్షలు అవలీలంగా ఇచ్చిన వాళ్ళు వేరే సంస్థకు ఇవ్వకుండా మనమే నడిపించుకుంటాం. మన పేరే ఉంటుంది, మనమే నడిపించుకోవడం వల్ల మనోళ్లకు హాయిగా వస్తారు. ఫ్రీ ఎందుకు ఇస్తారండి? ఒక్కరు వాళ్ళు చదివిపిస్తున్నారు కాబట్టి ఫ్రీ ఫుడ్ ఇవ్వకుండా ఫ్రీ ఇవ్వకుండా. బయట వాళ్ళకి 5,000 అయితే మనోళ్లకు 2,000 పెట్టాం. ఫ్రీ సంస్థల్లో లాస్ అవుతుంది. ఫ్రీ అనేది వద్దు, సోమరిపోత అయిపోతుంది ఫ్రీ అనేది. అందులో మనకే 80% ఇవ్వండి, 20% వేరే వాళ్ళకి ఇవ్వండి. దయచేసి ధన్యవాదాలు. తెలంగాణ యావత్తు 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి అతిరత మహారథులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మరి వేదిక మీద ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్షులు, మహిళామణులు, ముఖ్యంగా ఈ యొక్క వటవృక్షం కింద మనం నీడలో కూర్చున్నామంటే ఆ వటవృక్షమే హకీం రామకృష్ణయ్య గారు. మరి వారి ఛాయలో మనం ఈరోజు కూర్చున్నాం కాబట్టి వారి వంశస్థులు కూడా ఇక్కడ రావడము, వారికి మీకు అందరు కూడా కులబంధులందరూ కూడా మేము శిరస్సు వంచి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా చాలామంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఏదైతే హకీం రామకృష్ణయ్య గారు ఏదైతే దూరదృష్టితోటి సంఘానికి, సమాజానికి, మన విశ్వకర్మ జాతికి ఏ రకంగా ఉపయోగపడాలని దూరదృష్టితోటి ఒక హాస్టల్ నిర్మాణానికి స్థలాన్ని డొనేట్ చేశాడో, మరి దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సృష్టిలో ఒక దొంగిలించలేని వస్తువు ఏదైతుందంటే అదొకటి విద్య మాత్రమే. అలాంటి విద్యాదానాన్ని మన సమాజానికి అంకితం చేయడానికి ఈ యొక్క హాస్టల్ను ఆయన ఇంత విలువైన స్థలాన్ని జాతికి అంకితం చేసినందుకు వారికి మనం ఎల్లవేళలా కాదు, మన జాతి యావత్తు ఈ హాస్టల్ ఉన్న రోజులు వారికి మనం శిరస్సు వంచి రోజు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అలాంటి చిత్తశుద్ధితోటి, అలాంటి ముందు చూపుతోటి ఈ యొక్క కాన్సెప్ట్ను ఏర్పాటు చేసిన తర్వాత దానికి మరి ఇక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ కొంతమంది మహానుభావులు మన మధ్యలో లేరు, కానీ వాళ్ళ ఆశయాలు ఇక్కడ జీవించి ఉన్నాయి, వాళ్ళ ఆలోచన ఇక్కడ జీవించి ఉంది. వాళ్ళ ఆశయాలను, వాళ్ళ ఆలోచనలను మీరందరూ కూడా బుధస్కంధాల మీద వేసుకొని మరి యావత్ విశ్వకర్మ జాతికి ఒక దిక్సూచిలాగా ఉండాలని చెప్పేసి మా ఆలోచన, మా కోరిక. ఇలా మీరందరూ కూడా చాలా విషయాలలో ఇప్పటిదాకా చెప్పారు. ఇలా వాట్సాప్లలో చాలా వర్గర్గా మాట్లాడితే మా అన్నని అన్నాడు, మా కాకని అన్నాడు, మా తమ్ముని అన్నాడని మీకంటే ఎక్కువ మేమే బాధపడ్డాం. మీరు అడగొచ్చు అలాంటప్పుడు మీరు వాట్సాప్లలో ఎందుకు పెట్టారు, దానికి కూడా జవాబు నా దగ్గర ఉంది. మేము మా పరిపూర్ణ గారు చెప్పినట్టు మేము వచ్చింది 5 మందిమే. దయచేసి ప్లీజ్ స్టాండ్ అప్. ఎవరెవరు వచ్చి వీళ్ళమే దానికి సాక్ష్యం వేణుభాయ్ కూర్చోండి ప్లీజ్. వచ్చిన తర్వాత రామ్ బ్రహ్మం గారు చెప్పిన విషయము అక్కడ సిల్వలు పడిపోయినాయి, అది పడిపోయినాయి, ఇది పడిపోయినాయి అంటే అంత పెద్ద సూర్యరాజు గారే ఆవేశంలో 2 మాటలు గారే అన్నప్పుడు మరి మేము ఎత్తుంటాం సార్, ఆగకుండా ఎత్తుంటాం సార్, మేము ఆగకుండా ఈ సిల్వ ఏంది ఇలా యావత్ ప్రపంచం కరోనా లేక ఎయిడ్స్ లేక ఏదైతే ఇలా యావత్ మన హిందూ జాతి ఏదైతే ఇలా పాదాల కింద నలుతుందో అదే కన్వర్ట్, క్రిస్టియన్ కన్వర్ట్. ఆ పాయింట్ మా మనసులో అతి వేగంగా బలంగా మాకు పుచ్చుకుంది. వెంబడే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మేము వెంబడే ఇక్కడ లోపలికి వచ్చిన వెంబడే వేణుభాయ్ సాక్ష్యం ఆఫీస్లో అడుగు కూడా పెట్టలే, ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది. వచ్చిన వెంబడే 4 సూపర్వైజర్లు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఏంటంటే సోహన్స్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ శ్రీనివాసరావు గారికి ఫోన్ నెంబర్ తీసుకొని వారితో మాట్లాడితే అయ్యా మీరు ట్రస్ట్ బోర్డు వారు మాట్లాడండి సార్, నాకేంది, వాళ్ళు వచ్చి అడిగారు నేను ఇచ్చాను 5 లక్షలు 3 సంవత్సరాలు లీజుకి తీసుకున్నాను అన్నాడు. మరి ఎలాంటి ఆథరైజేషన్ లేకుండా, ఎలాంటి ఒప్పందం లేకుండా, ఏదైనా సంతకం లేకుండా ఫస్ట్ ఎయిడ్గా 10 లక్షల రూపాయలు ఆయనకి ఇన్వెస్ట్ చేసి కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తుండే, నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్ చైర్మన్.
ఇలాంట పేపర్ మీద రైటింగ్ లేకుంటా అడ్వాన్స్ గా 10 లక్షలు ఇక్కడ పెయింటింగ్ చేయడానికి వారు ఎట్లా ఇచ్చారు అది ఒక చిన్న క్వశ్చన్ మాత్రమే మిమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టడానికి ఈ మాట అడగట్లేదు మీరు ఇంతకుముందు చెప్పారు ఎక్కడ ఒప్పందం జరగలేదు సంతకాలు జరగలేదు ఎక్కడ జరగలేదు చాలా సంతోషం కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న అనుమానాలు తీర్చాల్సిందిగా మా యొక్క మనవి రెండో విషయం దాని తర్వాత వారితో మాట్లాడే విషయాలను కూడా పరిపూర్ణంగా చెప్పారు చెప్పినే చెప్పి టైం వేస్తుంది దాని తర్వాత కొద్దిగా మాకు కొంచెం వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం మేము ఇబ్బంది పడ్డాం పడ్డ తర్వాత సరే మీరందరూ రండి మేము మా ట్రస్ట్ బోర్డు వాళ్ళని మీటింగ్ పిలుస్తాను మీరు ఇంకా కొంతమంది పెద్దలను తీసుకురాని చెప్తే ఒక కప్పు కాఫీ దాకా వెళ్ళిపోయేవాళ్ళం కానీ అక్కడ కొద్దిగా ఘర్షణ వాతావరణం ఏర్పడేది మరి అక్కడ ఇత్తు ముందా చెట్టు ముందా అంటే పేల్చడం ఎవరు సాధ్యం కాదు ఏం జరిగింది అనేది జరిగింది కాబట్టి ఈ సందర్భంలో దాని తర్వాత మేము వచ్చేసి ఇక్కడ జరిగిన విషయాలను కూడా కొన్ని వీడియోలు తీయడం వాట్సాప్ లో పెట్టడం మాత్రం ఇలా మీరే అన్నారు ఇలా వాట్సాప్ లో పెట్టడం మాత్రమే యావత్ ప్రపంచం బాయిస్వస్థలు తెలిసిందని మరి పెద్దలు శ్రీనివాస్ గారు ఇంత పెద్ద మహానుభావుడు ఆయననే ఆస్థలు విద్యా విద్యావేత్త అని విద్యా సంస్థలలో ఉన్నటువంటి వ్యక్తికి ఆస్థలు తెలియదంటే ఇంకా మహేష్ తమ్ముడన్నాడు ఆయన హైదరాబాద్ గుట్టు పెరిగిందని నాకు తెలియదు వాస్తవం అది ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఒప్పుకోవాల్సిందే కాబట్టి నేనేమంటానంటే మీ మీద సోషల్ మీడియాలో ప్రకటనలు రావడానికి కూడా దయచేసి పెద్దలు మన్నించాలి మూడు సందర్భాల్లో ఇక్కడి నుంచే వాయిస్ వెళ్ళిపోయింది వేణుగోపాల్ గారు మాట్లాడినట్టు వీడియో వెళ్ళిపోయింది అన్నేమన్నాడు మీరు మాట్లాడింది కట్ చేశారు అన్నారు అన్న మేము ఇక్కడ కట్ చేయాలి అని ఎదురుగా విశ్వకరం భవన్నాడు మేము ఇక్కడ కట్ చేయాలి అది సోషల్ మీడియాలో అందరు విన్నారు తర్వాత మా అన్నలు రామచరణ్ వీళ్ళందరూ కొంతమంది వాళ్ళు ఇప్పుడు సూర్యరాజు గారు అన్నది ఎక్సలెంట్ పాయింట్ ఎందుకంటే వాళ్ళు అన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్ని కష్టపడ్డాక ఒక వ్యక్తి సడన్లీ అనే వరకు ఎవరికైనా వస్తుంది మరి ఆ సందర్భంలో వాళ్ళన్నారు దాన్ని కూడా మేము పాజిటివ్ గా తీసుకున్నాం తెల్లారి ఫోన్ చేసి మాట్లాడి అది ఏమైంది నేను పాజిటివ్ గా తీసుకున్నాను సోషల్ మీడియాలో ఉన్నదాన్ని పాజిటివ్ గా తీసుకోవాలని రూల్ లేదు కదా అక్కడ రెండో అనుమానం స్టార్ట్ అయింది మూడో అనుమానం ఎక్కడ స్టార్ట్ అయింది చైర్మన్ గారు పెద్దలు ఒక నాలుగు వార్డ్స్ నేను మల్లమ్మ అని వాళ్ళని ఇబ్బంది పెట్టాను నాలుగు వార్డ్స్ అన్న వరకు అది మూడోది వైరల్ అయిపోయింది ఈ మూడు వైరల్ అయినప్పుడు జనాలలో అనుమానాలు పెరిగినాయి కానీ మీ మీద ఎక్కడ కూడా అభండాలు వేయాలి మీరు ఇక్కడ డబ్బులు తీసుకొని తిన్నారు మీరు తినటోళ్ళు కారు మాకు అందరూ తెలుసు యావత్ తెలంగాణ తెలుసు యావత్ ప్రపంచం తెలుసు మేము ఏ రోజు కూడా అనలేదు సార్ రేపు ఫ్యూచర్లో కూడా అనము కాబట్టి దీన్ని వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి యావత్ తెలంగాణ జాతి మీ ఎంబడి ఉంటుంది దీనికి ఒక మంచి కాన్సెప్ట్ తయారు చేయండి ఇదంతి యావత్ తెలంగాణలో విశ్వకర్మ అందరూ కూడా చేయండి అందరికీ ఈ సందర్భంగా మీకు అందరికి ఒకటే రిక్వెస్ట్ ఇన్ని సంవత్సరాల సంది మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవస్థ నిర్మాణం చేసింది కాబట్టి మీరు ఇప్పుడు ఇబ్బంది పడకుండా యావత్ తెలంగాణ మన వ్యాపారవేత్తలను విద్యావేత్తలను అందరిని కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేయండి రమేష్ గారు చెప్పినట్టు కౌంటర్ ఏర్పాటు చేయండి ఒక సెల్ ఏర్పాటు చేయండి ఓల్డ్ స్టూడెంట్ ను ఇంటరాక్ట్ చేయండి ఇలా సోషల్ మీడియా ఉంది ఇలా చదువుకున్న విద్యార్థులంతా ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి మంచి హోదాలో ఉన్నారు వారు ఇంటరాక్ట్ చేయండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి మనకు 40 లక్షలు సార్ 40 లక్షలు లాస్ ఉందని చెప్పడానికి నిజంగా చెప్తున్నా కదా మేము చిన్నోళ్ళం కానీ మరి అది మనం బయట వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన అదే నేను గారికి చెప్పడం జరిగింది అది ఇప్పుడన్నా చేయండి ఫైనల్ గా ఏంటంటే ఈ హాస్టల్ అనేది వాళ్ళు ఏంటంటే పెద్దలు ఏదైతే కాన్సెప్ట్ తో ఇచ్చారో మనోమయ త్వస్త శిల్పి విశ్వజ్ఞ తర్వాత ఏ అదర్ కమ్యూనిటీ కూడా కాలం చేయి కానీ వాళ్ళ పెన్ను కానీ పేపర్ కానీ వాళ్ళకి అథారిటీ ఇచ్చడానికి అవకాశం లేదు ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు ఉంటే కూడా ఇమ్మీడియట్ అందరు సమానంగా అభిన సాక్షిగా విశ్వకర్మ సాక్షిగా ఉంటే ఇక్కడనే రద్దు చేయాలి రద్దు చేసిన ప్రకటించిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మేము వెళ్తాం ఇది మా ఆలోచన దాని తర్వాత ఒక నిమిషం దాని తర్వాత ఇంకొక రెండు విషయాలు సార్ ఏదైతే హాస్టల్ రన్ అవుతుందో దాంట్లో మరి బాడీ అనేది బయలలో మరి మహానుభావులు ఎట్లా రాసినా మాకు తెలియదు దాంట్లో ఎలక్షన్ ఉందా లేదా ఉంటే ఎన్ని సంవత్సరాలకు ఉంది కొత్త వాళ్ళని ఏ రకంగా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇది 1952 సార్ ఇది 52 అంటే దాదాపుగా అప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడు 75 నుంచి 80 ఏళ్ళు ఉంటారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ట్రస్ట్ అనేది ఎన్నిసార్లు రీఎలక్షన్ అయింది కొత్త వాళ్ళని ఎంతమందిని తీసుకున్నారు
మరి వాళ్ళే కంటిన్యూ అయితురా ఎప్పుడైతే వాళ్ళే కంటిన్యూ అయితురో దాతలు అనేది అక్కడ డోర్ లాక్ అవుతుంది ఎప్పుడైతే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో వాళ్ళ బోర్డు మెంబర్లు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళను వాళ్ళని ఇక్కడ దాతలు తీసుకోవడానికి మనకు అవకాశం కల్పించిన వాళ్ళం అయితే కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ జరిగిందని కాబట్టి దాన్ని అట్లా ఇవాళ సవరణ ఉంటే సభా సాక్షిగా మళ్ళీ ఇంతమంది కలవరు సభా సాక్షి అదొకటి మీరు అనౌన్స్ చేయండి ఇంకొక 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 విషయం ఏదైతే ఈ హాస్టల్లో 40 సంవత్సరాలు చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వార్షిక సదస్సు నిర్వహించాలి వార్షిక సదస్సు టేవటర్ ఎంటర్ తెలంగాణ నుంచి విద్యావేత్తలందరూ కూడా ఇక్కడ పిలవాలి పిలిచి మన ఎంటర్ తెలంగాణలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్ ఎంబీఏ బీబీఏ ఇంజనీరింగ్ మెడిసిన్ లా ఎనీ గ్రాడ్యుయేట్ ఓన్లీ మెడిసిన్ ఓన్లీ మెరిట్ స్టూడెంట్ వాళ్ళందరినీ ఇక్కడ పిలిచేసి వాళ్ళందరికీ ఒక 10,000 ఒక 5,000 ఒక 20,000 పారితోషికం ఇవ్వండి పారితోషికం ఇవ్వడానికి కూడా స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తారు వాళ్ళకి ఎప్పుడైతే పారితోషికం ఇస్తామో వాళ్ళే రేపు మన సంఘానికి మన సమాజానికి మన బిల్డింగ్ కు వాళ్ళు దాతలుగా తయారై మనం అడగక ముందుకే వాళ్ళు ఇక్కడ చెందాలి అని ముందుకు ఎందుకంటే మెరిట్ స్టూడెంట్ రేపైనా కలెక్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఆయన రేపు మన హాస్టల్ కు ఉపయోగపడాలి ఇలాంటి సంస్థలు లేనందువల్లనే ఈ హాస్టల్ ఈ దుస్థితికి వచ్చిందని చెప్పేసి మీరు బాధపడ్డా సరే నేను కొన్ని విషయాలు చెప్తాను కాబట్టి ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఇంత మంది ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆహార నిషేధ జాతి గురించి పోరాటం చేసిన వ్యక్తులే ఎవరు కూడా తక్కువ కాదు ఎవరు కూడా తక్కువ చేయడం అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ 4-5 సంస్కరణలు మేము మాట్లాడిన దాంట్లో ఏదన్నా జాతికి మేలు జరిగే విషయాలు ఉంటే మీరందరు చప్పట్లతో స్వాగతం చెప్పండి దాని సంస్కరణ చేయండి చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై విశ్వకర్మ అంతా కొత్త రక్తం కనబడుతున్నది ఇప్పుడు ఇక్కడ అంతా కొత్త యువకులు కనబడుతున్నారు మరి పాత పెద్ద మనుషులంతా దాదాపు 90% నాకు తెలిసిన వాళ్లే 1952 నుంచి ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు కాకపోతే నేను ఈ పర్సనల్ గా ఇవ్వగలుగుతా ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి మరి ఇప్పుడు పెద్ద మనుషులు ఏదైతే చైర్మన్లు సెక్రటరీ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు నిస్వార్థ పరులే వాళ్ళు చేసిన తప్పు ఒకటి ఏంటంటే వార్షిక బడ్జెట్ ను ప్రజల ముందు పెట్టి బాబు మాకు ఇది కష్టం ఉంది మేము సొంతంగా వేసినా కూడా సరిపోతలేదు అని 10 మందిని కోఆర్డినేట్ చేయక వాళ్ళు ప్రజలకు మనకు హాస్టల్ ఉందని పబ్లిసిటీ వాడి పబ్లిసిటీ చేయక ప్రతి ఏడాది ఒక ఫంక్షన్ లాగా పెట్టి ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేయక మరి ఈ రకంగా హాస్టల్ ని ప్రచారం చేయలే వాళ్ళు వాళ్ళ దగ్గర శక్తి ఉంది భరించేంత శక్తి ఉంది కాకపోతే మనకు ఈ కోవిడ్ మహమ్మారి వచ్చి మన మొత్తం ఇది చేసేసింది కాబట్టి ఏదైతే వీళ్ళు నిజంగా ఆ బిల్డింగ్ కట్టడం వల్ల వీళ్ళకు నాకు మొత్తం అవగాహన ఏమైందంటే ఏదైతే బిల్డింగ్ మన వాళ్ళ కోసం కట్టడం దానివల్ల వీళ్ళకు లాస్ వచ్చింది దాన్ని పూడ్చడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ మరి దాని ఫండ్ మొబలైజ్ చేయాలి ఎంతగానో పెడతారు నేను విశ్వకర్మ యజ్ఞానికి లక్ష రూపాయలు కానీ పబ్లిక్ దగ్గరలో ఉంటుంది మగపిల్లలు 4 ఆడపిల్లలు ఈ అమ్మాయి ఏమో మన మన ఇద్దరినే కూతురు చనిపోయారు మా తాతగారు పేద విద్యార్థులకు వీళ్ళందరికీ ఉపయోగపడాలని స్థలం ఇవ్వడం జరిగింది రాష్ట్ర గారు కొంతమంది మా ప్రాంతంలో ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగిన తర్వాత మా తాతగారు పోయారు పోయిన తర్వాత మా నాన్నగారు వ్యాసంగ బాధాచారి గారు వీళ్ళంతా కలిసి ఇక్కడ 3 రోజులుగా ఇవ్వడము ఒక జంట ఇవ్వడము అక్కడ జంటలో భోజనాల వ్యవస్థ ఇక్కడ ఉండడానికి చాలా మంది మన మా ఊళ్ళకు సరిపెట్టేవాళ్ళు అయ్యారు కూడా అదంతా ఇంత అయిపోయింది సంజీవరావు గారు డెవలప్ చేశారు ఆయన చాలా కష్టపడ్డారు మా రెండో మే ఫ్రెండ్ అయింది చాలా టికెట్స్ వేసుకోండి ఆయన బాధగా చేసుకున్నారు అంటే బాగానే అయింది
అంత బానే ఉంది. మా నాన్నగారు ఇంట్లో ట్రస్ట్ మెంబర్ ఉంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా పెద్దనే పేరు ఉంది. మళ్ళీ తర్వాత పేర్లే పెట్టడం మానేసాను. మా అక్క మీద ఒక రూమర్ కూడా వచ్చింది ఇప్పుడు నాకు తెలియదు. మా అక్క కేసు వేసింది. దేని గురించి వేసింది? ల్యాండ్ ఇచ్చేసాను. ల్యాండ్ ఇచ్చేయమని ఏం చేస్తారండి? ఆమెకేమి కదా మనలేయం. మనల్ బతికే ఉన్నారు కదా అప్పుడు మనలేయం. వాళ్ళెవరే సంజీవ్ గారు సపోర్ట్ ఇచ్చారు. రెండవ డాక్టర్ రంగారావు గారు, డాక్టర్ ఉమాశంకర్రావు గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫుల్ సపోర్ట్ తోటి అందరు మంచిగానే నడుస్తుండే. మా తర్వాత ట్రస్ట్ మెంబర్లు మారారు, చేరారు. ఒక్కసారి కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మేము కూత దూరంలో ఉంటాం. కాచగూడలో మా ఇల్లు ఉంది, ధన్వంతరి విలాస్ అనేసి మొత్తం అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. ఇది ఇంకోటి 33 జిల్లాలకు చెందింది కాదు. మన ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మలకి, మొత్తం ఇండియా విశ్వకర్మలకు అందరికీ చెందిన ఆయన ఎవరు మన ప్రెసిడెంట్ ఉండే కదా జయసింగ్ గారు. జయసింగ్ గారు కూడా వచ్చి మెచ్చుకొని పోయారు. ఆయన జయసింగ్ గారు తర్వాత కృష్ణారావు గారు అడ్వకేట్ ఉండే ఆయన సంలోడ్ అవుతారు. ఆయన ఆ అబ్బాయి కూడా ఎంతో హైదరాబాద్ వాళ్ళు కూడా ఎంతో కృషి చేశారు. ఎంతో మంది భార్య నచ్చింది సంజీవర గారు ఉన్నప్పుడు. మరి తర్వాత ఎంత గుంటుపడిందో అది అర్థం అట్టుకోవచ్చు. గుంటుపడింది మన దగ్గర హేమంత్ ఏమి లేదా కాంట్రిబ్యూషన్ చేయడానికి లేదా? వాళ్ళకందరికీ ఇన్ఫామ్ చేయాలా? మరి ఇది రిజల్ట్ పాయింట్ అది దాన్ని ఎక్కడ క్లియర్ చేస్తాను. అంతేగాని ఇలాగ అంటే మన పరుగు మనం తీసుకోలేక వాళ్ళు చేసి చేశారు. వాళ్ళు మాకు ఇది వచ్చింది, వాళ్ళు చేశారు చేసింది. కానీ ఈ స్టెప్ తీసుకోవడం మాకు కాలేదు. ఎవరు మాత్రం ఊరికే నోటి పాకటి 10 లక్షలు ఇచ్చి 35 లక్షలు ఇచ్చి బాగు చేసుకోండి ఎవరు కాదు. మనం ఇష్టమా? ఎవరికన్నా ఇష్టమా? ఇదని పని చెప్పుకుంటే ఏదో అయ్యా నువ్వు శుభం ఇస్తున్నావు, నువ్వు నీకు అడ్వాన్స్ ఇస్తున్నావు, నువ్వు చేస్తావా లేదా అర్థం రాపించుకుంటావు అలా ఉంటే ముఖ్యమంత్రి ఇచ్చేస్తావా? అదే ఇక 20-30, 20-30, 20-30, 40-30 అట్లా అంటే అబ్బాయి చెప్పింది మన దగ్గర స్టేట్ ముఖ్యమంత్రి తక్కువ స్టేజ్ ఉంటుంది. అదే దాని బాధ చేసి ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఇక్కడ సెక్రటరీ వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుని ఈ సిటీలో ఎక్కువ మంది కొత్తగాని రూమ్ లేక ఇది లేక అక్కడ ఇక్కడ ఇక్కడ అమీర్పేట్ ఎంతమంది ఎక్కడెక్కడెక్కడ వాళ్ళకు తమ ఇది చూసుకొని వీళ్ళందరూ పెద్దలందరూ ఎట్లా నిర్ణయం తీసుకోండి. అంతేగాని పెద్ద డిస్ట్రిక్ట్ ఇచ్చడం అన్నది అది పాయింట్ బాగుంది. మీరు మన విశ్వకర్మల్లోనే చూడండి, అడగండి, అడుగుతుంది ఎవరున్నారు? ఆయన మెగటా గారు గారు తక్కువ ఉన్న మనిషి, వీరు తక్కువ మనిషి పేరు మీరు తక్కువ మనిషి ఎంత ఉన్నాడు మున్నము మనం అంటే ఎట్లానండి దాతలమైన మా పేర్లు కూడా మేము ట్రస్టీలో పెట్టండి గవర్నమెంట్ ఇట్లా ఇట్లా జరుగుతుందమ్మా అని పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసి స్టెప్ తీసుకోండి. అది కావాలి మొత్తం అందరు కోరుకునేది కూడా అదే. పబ్లిక్ చేయండి, స్టెప్ తీసుకోండి. ఈ యొక్క హక్కులు ఎట్లా ఉన్నాయో ఎట్లా చూసుకోవాలి దాని గురించి చూసుకోండి. అంతేగాని నువ్వు అది చేసావు నేను అది చేశాను నువ్వు అది చేసావు అనుకోవడం బాగుంది. మన పరుగు మనం తీసుకుంటే నేనే మన తప్పు మాట్లాడుతున్నాను.